మిసైల్ మ్యాన్ భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ప్రఖ్యాత గజల్ సంగీత దర్శకుడు కుల్దీప్ సింగ్, గాయకుడు జస్వీందర్ సింగ్, గజల్స్ రచయిత షకీల్ పాయర్లు పాల్గొన్నారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో వారు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో అద్భుతమైన కార్యక్రమమని, మనుషుల జీవితాలు మొక్కలతోనే ముడిపడి ఉన్నాయని అన్నారు. మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు మానవాళి సురక్షిత జీవనం గడుపుతుందన్నారు. దీని ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని అందించవచ్చన్నారు. ప్రకృతికి సంగీతానికి విడదీయలేని అనుబంధం ఉందని, ఈ రెండింటితోనే మన జీవితాలు సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషంగా ఉంటాయన్నారు. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో గ్రీనరీ పెరిగి ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొందని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి మహత్తర కార్యక్రమంలో పాల్గొనే గొప్ప అవకాశం కల్పించిన ఎంపీ సంతోష్ కుమార్కి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్స్ కరుణాకర్ రెడ్డి, రాఘవ పాల్గొని ఎంపీ సంతోష్ కుమార్ వృక్షవేదం పుస్తకాన్ని, గజల్ సంగీత దర్శకుడు కుల్దీప్ సింగ్, గాయకుడు జస్వీందర్ సింగ్, రచయిత షకీల్ పాయర్కు బహుకరించారు.